హలో అందరికీ. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. కాదు కాదు, బిలేటెడ్ దీపావళి శుభాకాంక్షలు. ఎందుకంటారా, నేను ఈ వ్లాగ్ పెట్టేసరికి అందరూ దివాళీ సెలబ్రేట్ చేసేసుకునేసి ఉంటారు, అందుకనే బిలేటెడ్ విషెస్ అన్నమాట. దివాళీ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది లైట్స్, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అన్నమాట. కలర్ఫుల్గా ఫ్లవర్స్ తోటి మనం ఒక ముగ్గుని తయారు చేసుకొని వాటి చుట్టూ దీపాలు పెట్టుకుంటే వచ్చే ఆనందం ఎంత బాగుంటుంది కదా. సో నాకైతే చాలా చాలా ఇష్టమైన ఫెస్టివల్ అన్నమాట దివాళీ అంటే. సో దానికోసం ప్రత్యేకంగా షూట్స్ కూడా చేస్తాను మా పాపకి. పాప పుట్టినప్పటి నుంచి నేను ఖచ్చితంగా దానికి దివాళీ రోజు ఒక సెపరేట్ షూట్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ ఇయర్ కూడా చేశాను, నెక్స్ట్ వ్లాగ్ పోస్ట్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి. అండ్ మా పాపతో ఈ దివాళీ ఇంత చక్కగా, అది ఎంత భయం లేకుండా దీపాలు వెలిగిస్తుంది కదా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దాన్ని అలా చూడడం. అండ్ ఆ ఫ్లవర్స్ చుట్టూ యాక్చువల్గా నేను ఆ ఫ్లవర్ రంగోలీ వేసేటప్పుడు అస్సలు అది చేసిన అల్లరి మామూలుగా లేదు నాకు. అంటే వీడియో తీసే సపోర్ట్ లేకుండా, లేదంటే నేను ఆ అల్లరి కూడా షూట్ చేద్దాం అనుకున్నా. ఫ్లవర్స్ని డెకరేట్ చేయడం ఇది థర్డ్ టైం అన్నమాట. ఈసారి నేను పెట్టడం మా పాప వాటిని పీకి పందిరేయడం. సో లాస్ట్కి ఒక డీల్ కుదిరించుకున్నాను, నువ్వు ఏం చేయకుండా ఉంటే నీకు ఏదైనా ఇంకా మనం బ్రైబ్ చేసుకోవాలి కదా పిల్లలతో. సో దాంతో అలా డీల్ కుదిరించు, వాళ్ళకి నచ్చింది ఇస్తానని చెప్తే కానీ మనకి ఇప్పుడు పని అయ్యేటట్లుగా అనిపించదు. సో ఈ విషయం ప్రతి మదర్కి తెలిసే ఉంటుంది, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మనకి పిల్లల దగ్గర నుంచి ఒక మంచి ఫోటో కావాలన్నా, ఏదైనా వీడియో షూట్ చేయాలన్నా నేనైతే ఇదే ఫాలో అవుతానన్నమాట. సో మీరు కూడా ఇట్లనే చేస్తారా కమెంట్ చేయండి. ఒకవేళ డీల్స్ ఎట్లా కుదిరించుకుంటారో, ఏమేమి ఇస్తారో మీ పిల్లలకి కమెంట్ చేయండి మిస్ చేయకుండా. ఆ రంగోలీ వేసిన తర్వాత తనతోనే పెట్టిస్తానని అనుకున్నా, చెప్పానమాట చిన్నగా ఒక్కొక్క ఫ్లవర్ దగ్గర పెట్టాలి నానా అని చెప్పాను. సో అది చెప్పినట్లే వినింది పాపం బిడ్డ, అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదండి, నిజంగా మంచిగా సపోర్ట్ అయితే చేసింది మా పాప. సో మేము ఎప్పుడు మీకు తెలుసు కదా దివాళీ అనేది మేము మా ఊర్లో చేసుకుంటాము. సో మా ఊర్లో అయితే చాలా విశాలంగా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ డే కార్తీక మాసం కదా, సో కార్తీక మాసానికి మాకు పూజ ఉంటుంది. ఆ వ్లాగ్ కూడా పూజ చేస్తాము, నెక్స్ట్ డే ఏమైనా సెలబ్రేట్ చేసాము ఎలా పూజ చేసుకున్నాము అనేది అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు అట్లే నిల్చొని చూద్దాం, ఆ అటే ఉండండి, తాను క్లాప్ పెట్టం, ఇది పర్ఫెక్ట్ అన్న.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఈ వ్లాగ్లో దిగిన ఫొటోస్ అన్నీ ఇక్కడ షేర్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. కీప్ వాచింగ్. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.